నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇంటి పనులు, బయట ఉద్యోగంతో అలసిపోయే మనకి కొండంత సాయంగా నిలబడే వాళ్ళు ఎవరు చెప్పమా అని తెగ ఆలోచించారండి. ఒకసారి భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ఇలా ఓ లిస్టు రాసుకుంటూ పోయాను. నాకేమీ సంతృప్తికరమైన సమాధానం దొరకలేదండి. పైగా వీళ్ళందరికీ మనమే ఎదురు సేవలు చేయాల్సి ఉంటుంది. తెల్లవారుజామునే వాకిలి చిమ్ముతున్న చప్పుడు వినగానే నాకు సహాయపడే, నా శ్రమని తగ్గించే మనిషి ఎవరో టక్కన గుర్తొచ్చేసింది. ఆనందంతో లేచి వెళ్ళి వాకిలి తెరిచాను. ఎదురుగా మా లక్ష్మి కనిపించింది. లక్ష్మి ఎవరనుకున్నారు? మా ఇంట్లో పనిచేసే అమ్మాయి అండి. సరే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు మనం కుక్కట్పల్లి ఆసియా బ్యూటీ కేర్లో ఉన్నామండి. మనకి వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలే కాకుండా మన స్కిన్ డ్రై అయిపోవడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో మనం రత్న గారిని అడిగి తెలుసుకుందాం. హలో రత్న గారు. హలో అనేష. చాలా మందికి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఫేస్ లో ముడతలు అనేవి, లేకపోతే డ్రై అయిపోవడం స్కిన్ అలా ఉంటుంది కదా, అలాంటి టైంలో మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది? అవునండి, తప్పనిసరిగా ఫేస్ మీద వచ్చే ముడతలకి ఒక మంచి చక్కని ట్రీట్మెంట్ పద్ధతిలో చేసుకోవచ్చు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఫేస్లో హైలూరినిక్ యాసిడ్ అంటారు, ఈ కొలాజన్ అన్నది బాగా లాస్ అవుతుంది. ఏదైతే చక్కగా బుగ్గల షేపు, ఆ గ్లో ఇస్తుందో అటువంటి కంటెంట్ అనేది బాగా తగ్గిపోతుంది. ఏజ్ పెరిగి తగ్గిపోతుంది. రీప్రొడక్షన్ కూడా అంత రేంజ్లో ఉండదు, యంగ్లో ఉన్నట్టుగాను. అది బాగా తగ్గడం వల్ల పైన ఉన్న స్కిన్, అంటే లోపల ఫిల్లింగ్ మెటీరియల్ అంతా తగ్గిపోతుంది, పైన ఉన్న స్కిన్ ఆటోమేటిక్గా ముడతలు వచ్చేస్తాయి. ఓకే, దాన్ని ఏజ్ రింకుల్స్ అని అంటారు. అంతేకాకుండా అవి కొంచెం బాగా డీపర్గా ఉంటాయి. కొంచెం ఫేస్ బాగా డ్రైనెస్ ఉంది అంటే ఫేస్ మీద ఫేస్ ఆయిల్ అంటారు కదా, స్కిన్ ఆయిల్ సీబం, ఆ సీబం బాగా సెక్రెట్ కాకుండా ఉన్న వాళ్ళకి ఫేస్ మోర్ చాలా డ్రై డ్రై అయిపోతూ కొద్ది కాలానికి చెప్పకుండా ఎక్కడెక్కడ ముడతలు తెలియకుండానే తెలుస్తూ ఉంటుంది. డెడ్ స్కిన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. డెడ్ స్కిన్ కూడా ఎక్కువ అయిపోయి ఆ ముడతలు అనేవి తెలుస్తూ ఉంటాయి. దీనికి ఒక చక్కని పద్ధతి ఏంటంటే ఫేస్ బయోలిఫ్టర్ అన్న పద్ధతి ద్వారా ఫేస్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎక్కడెక్కడైతే ముడతలు ఉన్నాయో ఆ ముడతలన్నింటినీ కూడా కవర్ చేసేసి లోపల కూడా కొంత మెటీరియల్స్, అంటే కొలాజన్ ఇంక్రీజ్ చేసేటువంటి మెటీరియల్స్ లేదా హైలూరిక్ యాసిడ్ అనేది ఫేస్లో నింపడం కోసం కొన్ని ట్రీట్మెంట్స్ అయితే చేయొచ్చు. ఇది కూడా మనకు సిట్టింగ్స్ పద్ధతిలో చేసేటువంటి విధానం. ఒక 4-5 సిట్టింగ్ తీసుకున్న తర్వాత చాలా చక్కగా ముడతలన్నీ రిమూవ్ అయిపోయి మంచి గ్లో వస్తుంది కూడా. ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు అండి, ఈజీగా. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేస్తారండి? ఇప్పుడు ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు మనం స్కిన్ పైన ఉన్నటువంటి ఈ డర్ట్ పొల్యూషన్ అంతా కూడా బాగా నీట్గా క్లియర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు క్లెన్సింగ్ చేస్తాను. ఒక 2-3 నిమిషాలు మనం క్లెన్సింగ్ చేసేసాము. ఓకే, క్లీన్ చేస్తారా? క్లీన్ చేసేస్తాం. మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఒక మజిల్కి ఒక రకమైన ఫోమింగ్ తీసుకురావడం కోసం చిన్న ఏది ఏదైనా సరే ఒక చిన్న క్రీమ్ తీసుకుని మసాజ్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మసాజ్ చేస్తారు, ఎంతసేపు చేయాలండి మసాజ్? మసాజ్ ఒక 5 మినిట్స్ లేదా 7 మినిట్స్ చేస్తే, 5 to 10 అనుకుందాం, 10 మినిట్స్ వరకు ఇస్తే, అంటే ఇది ఒక వర్క్ని స్టిమ్యులేట్ చేయడం అనమాట. మసాజ్ థెరపీలో ఏం చేస్తారంటే ఫేస్ మీద ఉన్నటువంటి అన్ని మజిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఓకే, ఆ డిఫరెంట్ షేప్స్ వైపు మనం మసాజ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు బాడీకి ఎట్లయితే పుల్అప్స్ అన్నీ చేస్తూ ఒక రకమైన ఎక్సర్సైజ్ ఇవ్వడం వల్ల ఆ బాడీ దాని షేప్ తెచ్చుకుంటుందో, అలాంటి మసాజ్ స్ట్రోక్స్ కూడా మజిల్కి సంబంధించి స్ట్రోక్స్ ఇవ్వాలి. అప్పుడు కంప్లీట్ రిలాక్సేషన్ వచ్చి బాడీలో ఉన్నటువంటి స్కిన్లో ఉన్న టాక్సిన్స్ అంతా బయటకు వెళ్ళిపోయి స్కిన్ గ్లో వచ్చేస్తుంది, క్లియర్ అవుతుంది అన్నమాట. ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా క్రీమ్ అప్లై చేసిన తర్వాత, నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు బయోలిఫ్టర్ అనే మెషిన్ యూస్ చేసి మనం కంప్లీట్గా ఫేస్ మీద లిఫ్టింగ్ ప్రొసీజర్ చేస్తాం. ఓకే, అంటే ఈ మిషన్? ఈ మిషన్. ఓకే, ఇవి ఇవ్వమంటారా? అప్రోప్స్ ఒకటి నేను ట్రీట్మెంట్ చేస్తానండి, ఒకటి క్లయింట్ చేతిలో పెడతాము. ఓకే, అది హ్యాండ్లో ఎందుకండి పట్టుకోవడం?
ఇది కరెంట్ థెరపీ కదా, కరెంట్తో చేస్తున్నది. ఒకటి మూడు అంచెట్లు ఉంటే షాక్ రాకుండా ఉంటుంది. ఓకే, షాక్ రాకుండా ముందు వదిలిపిస్తారు. ఓకే, ఇప్పుడు మెటీరియల్ని ఫేస్ మీద లైట్గా అప్లై చేస్తున్నాను. ఓకే, ఈ మోడ్ తోటి మనం ఈ ప్రోబ్ తోటి చేస్తున్న వర్క్ వల్ల కంప్లీట్గా లోపల ఉన్నటువంటి ఫ్యాట్ మెల్ట్ అవుతుంది. ఫేస్లో ఉన్నట్టు ఫ్యాట్ ఏంటంటే ఫేస్ ఫ్యాట్ ఎప్పుడు కూడాను కిందకి ఇక్కడికి చేరుతుంది, ఫేస్ కింద వైపుకి జారిపోతుంది. జారిపోయినట్టుగా గ్రావిటేషన్ పుల్ వల్ల కంప్లీట్ ఇక్కడికి వచ్చాక షేప్ అవుట్ అయిపోతుంది. ఫేస్ అంతా కూడా షేప్ అవుట్ అయిపోయి కింద అనవసరంగా అంటే ఎక్స్ట్రా చిక్స్ అంటారు కదా, డబల్ చిన్ లాంటి స్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని రిమూవ్ చేయడానికి ఫేస్ ఫ్యాట్ మెల్ట్ అయిపోయి డ్రైన్ అయిపోతుంది. ఓకే, రెండో ప్రాసెస్ ఏంటంటే మనం యూజ్ చేసినటువంటి ఈ మెటీరియల్ మీసోపొరేషన్ పద్ధతిలో లోపలికి కంప్లీట్గా అంటే ఆన్ స్పాట్ లోపలికి పంపించబడుతుంది. ఆ రోజుకే కంప్లీట్గా ఒక్కరోజులోనే రిజల్ట్ అనేది చాలా విపరీతమైన రిజల్ట్ తెలుస్తుంది. రిజల్ట్ ఇలా ఎంతసేపు చేయాలండి? 10 మినిట్స్. 10 మినిట్స్ సరిపోతుంది. 10 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పైన ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి రింకిల్స్ అన్నీ కూడా సెటరేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఈ ప్రోబ్ తోటి మనం యూజ్ చేస్తున్న పద్ధతిలో రింకిల్స్ అంతా కూడా సెటరేట్ అయిపోయి నార్మల్గా స్కిన్ ఈవెన్ లుక్ వచ్చేస్తుంది. అలాగే రెండో వర్క్ ఏంటంటే ఫేస్లో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా ఈ ఏరియాలో కలెక్ట్ అయినటువంటి ఫ్యాట్ ఇక్కడ ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ అంతా కూడా మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. బీప్ వచ్చేసింది మిషన్లో. మనం సెట్ చేసిన టైం అయిపోయింది. మ్యాక్సిమం అంటే కూడా 10 to 15 మినిట్స్ చాలు. ఇప్పుడు ఇలా చేసుకున్నటువంటి అంటే ఒక సెటరేషన్ వచ్చింది కాబట్టి స్కిన్లో ఒక టైట్నెస్ ప్యాక్ ఇవ్వడం వల్ల మరింత చక్కగా ఫోమ్ అండ్ టైట్నెస్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ అప్లై. ఆ ప్యాక్ దేనికి ఉపయోగపడుతుందండి అంటే ఫేస్ టైట్ అవ్వడానికి? ఫేస్ ఇప్పుడు ఏం చేసాం మిషన్ వల్ల ఏమైందంటే రింకుల్స్ అన్నీ అడ్జస్ట్ అవుతూ ఫేస్లో కొంత సెటరేషన్ అనేది వచ్చింది. ఓకే, ఈ సెటరేషన్ని ఫిక్సప్ చేయడానికి మనము ఈ టైట్గా ఉండే ప్యాక్ వేయడం వల్ల మరింత చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకే రత్న గారు, మనం వేసిన ఫేస్ ప్యాక్ మొత్తం కూడా ఆరింది కదా, డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయి కూడా స్కిన్ బాగా సెట్ అయింది, ఒక టైట్నెస్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు ప్యాక్ రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేద్దామా? ఇప్పుడు కంప్లీట్గా క్లీన్ చేసేస్తాం కదా అనిష, ఇప్పుడు మనం ఇప్పుడే డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఇందాక మనము వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ ఇప్పుడు ప్యాక్ రిమూవ్ చేయగానే అప్పుడే ఇమీడియట్గా చక్కగా గ్లో తెలుస్తుంది, టైట్నెస్ కూడా మనకు తెలిసిపోతుంది. అట్లాగే దీని అయిన తర్వాత కొన్ని క్రీమ్స్ ఇస్తారు, నైట్ క్రీమ్స్. అవి యూజ్ చేస్తుంటే లైట్గా యూజ్ చేయాలి. ప్రాసెస్ అంతా అయ్యే వరకు నైట్ క్రీమ్ యూజ్ చేస్తూ ఉంటే చాలా చక్కగా వింకుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి చక్కగా టైట్నెస్ వచ్చి మంచి 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా. ఓకే రత్న గారు, మరి మా సకులందరి కోసం మంచి ఫేస్ ప్యాక్, అలాగే ముడతలు రాకుండా ఫేస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అనిష. చూసారు కదా సకులు, ఈ ఫేస్ లిఫ్టింగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మన ఫేస్లో ఉన్నటువంటి ముడతల్ని ఇట్టే మాయం చేసుకోవచ్చు. మరో కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్ బాయ్.